దేవన భగవంతుడి ఆశీస్సులు నాకు తల్లిదండ్రుల జన్మ ప్రసాదిస్తే నిన్ననే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాజకీయ జీవిత ప్రధాత అని చెప్తాను అల్లూరు కృష్ణరాజు వారు పరంపరించారు వారి యొక్క దశదిన కర్మలో పాల్గొన్నా సాధారణంగా నేను చాలా కుగ్రామంలో పుట్టిన మొదటి నుంచి కూడా కష్టంలో ఉన్నవాడిని చూసి చెలించే తత్వం ఉన్నవాడిని ఆ తత్వమే ఆ కృష్ణరాజు గారి దగ్గర నన్ను శిష్యర్కం చేయించింది రెండు వేల ఒకటో సంవత్సరంలో జిల్లా పరిషత్ మెంబర్గా రెండు వేల రెండవ సంవత్సరం మూడో సంవత్సరంలో జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్గా రెండు వేల ఆరులో అంటే ఒక వ్యక్తి దగ్గర శిష్యార్కం అంటే నమ్మకం శిష్యుడంటే శిష్యుడే అప్పుడప్పుడు గురువుని దాటివాడు కాదు ఆ శిష్యార్కంలో నిన్ననే ప్రతిపక్షంలో ఉన్నా కూడా గొల్లపల్లి సూర్య గారు చెప్పాడు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎవరు అర్హులు అనుకున్నప్పుడు కృష్ణరాజు గారు చాలా నిగూఢమైనటువంటి మనస్తత్వం కలిగినవాడు జక్కంబూడి రామ్మోహన్ రావు గారు గొల్లపల్లి సూర్యరావు గారు ఇద్దరును కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళారు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే కృష్ణరాజు గారు అన్నారు బాబు ఇంకా ఏడుగురు నెగ్గారు కదా ముమ్మడివరం నెగ్గింది కాకినాడ రూరల్ నెగ్గింది అనపర్తి నెగ్గింది గన్నవరం నెగ్గింది అమలాపురం నెగ్గింది కొత్తపేట నెగ్గింది ఇంతమందికి గెలిచారు గెలిచినటువంటి వారిలో ఎవరికైనా ఇష్టం ఉందో లేదో తెలుసుకురమ్మన్నారు అందరి దగ్గరికి ఇద్దరు మంత్రులు వెళ్ళారు మీ జడ్బిడీసీని చైర్మన్ చేయడానికి మీకు ఏమన్నా అభ్యంతరం ఉందంటే జడ్బిడీసీ ఎక్కువలే చైర్మన్ దాకా వద్దన్నారు జడ్బి చైర్మన్గా తాను నన్ను గెలిపించిన కృష్ణరాజు కింద కూర్చుని నన్ను పైన కూర్చుండబెట్టాడంటే నాలో ఎంత వ్యక్తిత్వం ఉంటుందో మీరు అర్థం చేసుకోండి నేను సూర్యరావు గారు చెప్పారు అది నా శిష్యుడికి ఇమ్మని అడిగాడు నేనెలా ఉండేవాడిని ఆయన పట్ల ఎప్పుడూ ఆ విధేయత గౌరవభావం మొన్న వారి పరమదిస్తే ఆయన కాదు పాపం ఆ రోజు నాకు పరోక్షంగా సహాయం చేసిన దొమ్మిటి వారి దొమ్మిటి వెంకటేశ్వరరావు గారు కూడా వారికి అధికార లాంఛనాలతోటి అంతిమ సంస్కారం చేయించి వారి పట్ల నాకున్న కృతజ్ఞతని చాటుకున్న నా గురువు కృష్ణరాజు గారి కానీ జక్కపూడి రామ్మోహన్ రావు గారికి కానీ ఆ భాగంలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ వారిని ఎక్కడ చిన్న చేయాలని నా ఉద్దేశం ఎక్కడా లేదు కానీ వాటమి పరంపర చూసిన ఈ నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మరొకసారి చెప్తున్నాను పన్నెండులో పద్నాలుగులో ఓడిపోయినప్పుడు నియోజకవర్గాన్ని నేను పోటీ చేయనని వారు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు మీరందరూ ఆలోచించండి కాకినాడ రూరల్ నియోజకవర్గం బ్రహ్మాండమైన సిటీ సిటీ వదిలేసుకుని రామచంద్రపురం వస్తానని ఎవరైనా అంటారా అన్నారు కదా కానీ మీరు పోటీ చేయనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది అన్నా నాకు ఇష్టం లేదు కానీ నీ ఇష్టం కోసం పనిచేసే సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేస్తాను ఇది ఇక్కడ రామచంద్రపురమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తణుక తుణ్యా ఇంకోటే సంబంధం లేదు వారికి చెప్పాను వెళ్ళమన్నారు నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి నిందారోపణలు పొందుతూనే ఉన్నాను వాటినన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రెండు వేల పంతొమ్మిదిలో అందరూ గెలవమని రిపోర్ట్ ఇచ్చారు అందరూ గెలవడు వేణు అని రిపోర్ట్ ఇచ్చారు నాకు బొత్స సత్యనారాయణ గారు లాంటివారు చెప్పారు కానీ లోపల మీ లోపల ఉన్నది అక్కడికి చేరలేదు పంతొమ్మిదిలో గెలుపు మీరిచ్చారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఎవరు గెలిచారు తొమ్మిది సంవత్సరాల కష్టపడ్డది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కదా నాయకుడు కష్టపడ్డం కార్యకర్త కష్టపడతాడు గెలుపు ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది కాబట్టి ఇంతమంది పదవులు ఉన్నవారి వేదిక మీద ఉన్నారు పదవున్నా లేకపోయినా కూడా నా దృష్టిలో కార్యకర్త కూడా నాయకుడి కంటే గొప్పవాడు అతను కష్టపడ్డాడు కనుక ఇక్కడ అధికారం వచ్చింది గెలిచిన వాడు ఎలా ఉండాలి అలా ఉండాలని వారికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక తత్వం నాకు ఉంది అది మీ అందరికీ తెలుసు నేనేదో చేశాను నేనేదో గొప్పగా అది నాకు లేదు ఇవాళ సుమారుగా మన నియోజకవర్గంలో డెబ్బై మంది సర్పంచులు ఉంటే ఒక ఐదుగురు ఆరుగురు అపోజిషన్ వాళ్ళు ఎక్కారు ఈ మున్సిపాలిటీ ఉంది ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఐదు మనమే గెలిచాం యునానిమస్ ఎప్పుడు రికార్డ్ లెవెల్లో పది మంది యునానిమస్ కౌన్సిలర్లు అయ్యారు సర్పంచ్లు అయ్యారు ఎంపీడీసీలు అయ్యారు దాంతోపాటు ముప్పై మంది సొసైటీ అధ్యక్షులు అయ్యారు రాష్ట్ర డైరెక్టర్లు అయ్యారు అంటే అది ఇది నాకు రాలేదని బాధపడేవాడు నేనేమనలేను వచ్చిన వాడు తృప్తిగా ఉన్నాడు అనేటువంటిది నా భావం ఒకటి నేను రాజకీయాలు ఎంచుకున్న సంపాదన కోసం కాదు అలా అనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతున్నాను ఆ రోజు ఛాలెంజ్ పదం అంటే ఇలా చేయాలరా వీణులాగాని ఎవరో జమీందార్ కపిలేశ్వరపురం ఆయన చెప్పాడు నేను సుదీర్ఘంగా వెయిట్ చేశానయ్యా నా పేరు ఎవడైనా చెరపగలరా అని చెరిపేసావయ్యా నువ్వు అని జమీందార్ గారు అన్నమాట నాకు గుర్తుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు నష్టం చేకూర్చొచ్చు పార్టీకి నష్టం చేకూరిస్తే వారిని దూరం పెట్టాలా వద్దా ఈ కార్యకర్త చెప్పాలి వాడు చేసే నష్టం వల్ల నువ్వు నష్టపోతావు నీకు నష్టం కలగకూడదు నాకు నష్టం కలగవచ్చు నీకు నష్టం కలగకూడదు ఎవరైతే ఈ పార్టీని అడ్డు పెట్టుకొని స్వార్థం కోసం కేవలం వాళ్ళ సంపాదనే ధ్యేయంగా ఎవరినండి మోసం చేస్తున్నారు అధికారం వచ్చింది నా దగ్గరికి కార్యకర్తనో లేకపోతే ఒకరినో పెట్టుకుని ఒకళ్ళు వస్తారు ఏ వర్గం వాళ్ళు చిన్న వర్గం వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు ఏదైనా చేయి చేస్తే నష్టం ఎవరికి జరుగుతుంది లాభం నీకు రావచ్చు కానీ నష్టం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు జరుగుతుందని నేను ఎరిగాను కాబట్టే వారందరినీ నేను దూరం పెట్టాను ఆలోచించండి మీకోసం నేను చాలా సందర్భాలు ఓపెన్గా అంటాను నాయకుడు నష్టపోడు కార్యకర్త నష్టపోతాడు ఇక రేపు ఎన్నిక ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మనకు అపోజిట్ ఎవరు ఉంటే వారికి అంతేనా పోటీ చేసేది నువ్వని ఉండేల మీద చెయ్యి వేసుకుని పోటీ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే నా గెలిపని భావించేటువంటి మీరందరూ మీరు కార్యకర్తల నుంచి నాయకులు అయిపోయారు నాయకుడిగా మీరు ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి దానికి బాధ్యత ఈరోజు మీరు తీసుకున్నారన్నట్టుగా నాకు కనపడుతుంది వేలాదిగా తరలి వచ్చారు పార్టీ అంటే ఏంటి తల్లి తల్లి ఉంటేనే కదా మనకు ఉంది ఆ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది కదా మన తల్లిని ఎవరో నిందిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఈ జన్మనిచ్చినటువంటి తల్లికి ద్రోహం చేసిన వాళ్ళం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఆయనకి సాగదా జగన్మోహన్ రెడ్డి గారు ఆగర్భ శ్రీమంతుడు ఎందుకు అంత కష్టపడ్డాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ఎండా వాన రాయిరప్ప తుమ్మిదోళ్ళు లేకుండా ఎక్కడెక్కడ పడుకున్నాడు వాసనలో వర్షంలో బాధలు పడ్డాడే ఎందుకు అంటే ఒక పేదవాడికి సహాయం చేయాలంటే నీవెంత కష్టపడాలి ఆ కష్టపడి చూపించినటువంటి నాయకుడు జగనన్న ఆయన బాటలో మనం నడవటం ఆయన కష్టంలో మనం పడుతున్న కష్టం ఎంత ఒక్కసారి ఆలోచించండి చాలా చిన్నది కదా ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మన నియోజకవర్గంలో సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చాడు పదహారు వందల కోట్ల రూపాయలు సంక్షేమానికి పంచాడు ఏ సచివాలయానికి వెళ్ళినా పదహైదు కోట్లు పదహారు కోట్లు ముప్పై కోట్లు సచివాలయ పరిధిలో పంపిణీ పరు చేస్తున్నామే ఆయన ఆలోచన ఒక్కటే అభివృద్ధి అంటే పేదవాడు ఎవరి దగ్గర యాచించకూడదని అభివృద్ధి అంటే ఏమిటి పేదవాడికి ఆకలిది లేకుండా బ్రతకాలని మనం చూసాం కొన్ని కొన్ని చోట్లకి నేను వెళ్తా ఉంటే మాట్లాడట మొన్న చూశాను పామర్లో కాలనీలోకి వెళ్తే ఆ దళితవాడలో వారి జీవనం చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి వెంటనే కాంట్రాక్ట్ని పిలిచి వారి ఇల్లు కట్టించమని చెప్పాను బత్తాకాయలు రమణని కారణం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మాట్లాడతారు మాటలు కాదు మనకి చేతలు చేతల వాడిగా మనం ఉండాలి చేతల ద్వారానే ప్రజల్ని మెప్పించాలి మాటల ద్వారా కాదు ఆలోచించమని అడుగుతా ఉన్నాను అంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏమిటి స్వచ్ఛ స్వేచ్ఛ సేవ అని నేను తిరిగాను ఇంకోటి ఉందన్న స్నేహం అనేటువంటి మాట త్రిమూర్తులు గారిని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భంలో బోస్ గారిని త్రిమూర్తులు గారిని పక్కన కూర్చున్న పెట్టి పది పది వార్లు చెప్పాను నేను వేణన్నా ఈ ఆ నియోజకవర్గంలో నీవే వచ్చే ఐదు ఆ పై ఐదు ఆ పై ఐదు నువ్వే పోటీ చేయాలి దానికి త్రిమూర్తులు గారు అంగీకారం తెలిపారు వారు ఏమాత్రం కలగజేసుకోరు అని చెప్పాడు ఆ మాటని ఆయన తూచా తప్పకుండా అమలు చేశాడు ఎందుకంటే త్రిమూర్తులు గారికి పక్కన ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం ఇచ్చాడు శాసన మండలికి పంపించాడు పెద్దల బోస్ గారు ఈ పార్టీకి చాలా ఆప్తుడు వారిని ఏమి చిన్నగా చూడలేదే వాటమే పాలైతే వదిలేశాడా శాసన శాసనమండలి సభ్యుడిచ్చాడు మరొక శాసన శాసనమండలి సభ్యుడిచ్చాడు దాని తర్వాత ఓడిపోతే మండపేట ఇచ్చాడు మండపేటలో ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన్ని అడిగాడు ఎవ్వరికీ తెలియని మర్మం ఒకటి ఉంది శాసన రద్దు రద్దయ్యే సందర్భంలో బోస్ గారిని పిలిచాడు అంటే రద్దు అవుతుంది నీ ఆలోచన రాజ్యసభకు వెళ్తారా అని అడిగారు ఏస్ అని చెప్పారు ఈయన మోపిదేవి రావణ గారు చెప్పిన తర్వాత మరలా శాసన మండలి రద్దు అవ్వదు అని మళ్ళీ నడిచింది కొన్ని రోజులు అప్పుడు మళ్ళీ పిలిచారు అన్న నువ్వు మంత్రిగా కంటిన్యూ అవుతావా రాజ్యసభకు వెళ్తావా రాజ్యసభ నెక్స్ట్ ఇంకొక ఆరు నెలలు ఖాళీ అయ్యేటువంటి రాజ్యసభలో ఇస్తాను వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ నేను రాజ్యసభకు వెళతాను అని ఆయన చెప్పిన తర్వాత ఆయన్ని గౌరవించి మాత్రమే రాజ్యసభకి పంపాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా సరే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి మనం ప్రస్తావన చేయొద్దు నేనేమంటానంటే ఆ గ్రామంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాట్లాడుతున్నారు వారి పట్ల మీరే నాయకత్వం వహించాలి మీరే మాట్లాడాలి మీరే పని చేయాలి ప్రజలకు చెప్పాలి అమ్మాయి ఈ మాటల వల్ల నష్టపోతాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు జరిగే మంచిని అనుభవించి వెళ్ళిపోయినవాడు ఒక ఆయన అంటాడు నన్ను పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేయనివ్వలేదంటాడు ఆయన అంటాడు ఇంకోటి ఏదో ఎందుకులో ఆయన మాట్లాడటం అంత నాకు చీప్గా ఉంది కొంచెం ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోతే ఆ రోజు బోస్ గారిని నష్టపరిచినా ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను బోస్ గారికి అపకీర్తి తెచ్చినా బోస్ గారికి అపనింద నింద పడినా ఈ మాట్లాడే వారి వల్ల అనేటువంటిది మీ అందరికీ తెలుసు నాకు కాదు ఆయనకి ఎప్పుడైనా చిన్న మచ్చ వచ్చిందంటే మాట్లాడే నలుగురే కారకులు అనేటువంటిది మీకు తెలుసు నాకు కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను వాళ్ళు మాట్లాడుతున్నారు మంత్రిని ఏదైనా అనొచ్చు శాంతం భూషణం శాంతం భూషణం నిశ్శబ్దం అనేటువంటిది విప్లవం నిశ్శబ్దం అనేటువంటిది విప్లవం వేణు నిశ్శబ్దమే ఎక్కడ చూడండి అనుబాంబ అంటే ఎలా ఉంటుంది పరమాణువుని పది వందల రెట్లు కొట్టేసిన తర్వాత పేరేదే అనుబాంబు ఇవన్నిటికీ ఒకటే సమాధానం చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీని అంతటికీ ఒకటే వర్క్ విల్ స్పీ రిజల్ట్ విల్ టాక్ మన మన విజయం వాళ్ళకి సమాధానం కావాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి ఆలోచించండి కొంచెం శ్రద్ధ పెట్టండి కొంచెం ఆలోచించండి ఎందుకు జరుగుతున్నాయి పరిణామాలు కారణం ఏమిటి నాయకుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు నాయకుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయిస్తున్నారు పనిచేయించే వాళ్ళ యొక్క గత చరిత్ర ఏమిటి ఎందుకు వారికి అవసరం కారణం ఏమిటి ఇవన్నీ మనం ఆలోచించకపోతే మనం చూడండి మేధావి మౌనం మేధావి మౌనం సమాజానికి చేటని తెలిసిన నువ్వు అడ్డుకోకపోతే పాపం అమాయకుడికి నష్టం జరుగుతుంది ఆలోచించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని నేను కోరుతూ ఉన్నాను అది వాడక ఇది ఇక్కడ కులాలు మతాలు లేవు కష్టంలో ఉన్నవాడే మనవాడు నేను కానీ నా కుటుంబం మొత్తం మీ సేవలో తరించాలనుకున్నాం మీరు చీ అన్న ఛా అన్నా విజయం ఉన్నా ఇంకొకటి లేకున్నా మీతోటే ఉంటాం అందుకే ఆ రోజు వెళ్ళి అడిగాను నేను జగన్ గారిని అన్నా నాకు ఇల్లు లేదు నేను ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడని ఒక ప్రచారం చేస్తున్నారు ప్రచారాలే కదా ఇక్కడ అన్నీ ఉంటా నిజాలు ఉండవు అన్నప్పుడు నువ్వు ఇల్లు కట్టుకో అన్నారు అన్న నేను ఇల్లు కట్టుకుంటాను కానీ నేను ఏదో పెద్ద దోపిడీ చేశానని ప్రచారం చేస్తారన్నాడు ఇంటికి దోపిడీ ఉంటుంది ఆయన కోటిన్నర రెండు కోట్లు లోన్ వస్తుందని నువ్వే చెప్తున్నావు కదా అన్నారు నేనేమి ఈ సందర్భంలో కార్యకర్తలు అందరికీ చెప్పాలి నా తల్లి నాకు జన్మనిచ్చింది రూపం ఇచ్చింది వాక్కునిచ్చింది ఆస్తినిచ్చింది ముప్పై ఎకరాలనేటువంటిది సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను లేనోడు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నేను ఇచ్చేయలేదు వచ్చిన రోజు నుంచి నాకు కలిగిన గింజో కలో మీతో పాటు నేను నాతో పాటు మీరు మీరు నా కుటుంబం అండి నా కుటుంబం వాడికి అన్నం పెట్టి అన్నం పెట్టానని అని చెప్పుకుంటారా ఇది ఇది నా సంస్కారం నమ్మ నేర్కింది నా సంస్కారం ఇవాళ చెప్తున్నాను నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు జగన్ అన్న గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గెలుపు నీ గెలుపు అనేటువంటిది నీవు పోటీ చేస్తున్నావు అది మర్చిపోవద్దు ఇక్కడ ఈ ఈ మండపమే కాదు బయట ఉన్న అందరూ కూడా పోటీ చేస్తున్నారు ప్రజలు మీకు వేయకపోతే ఎవరికి వేస్తారండి ఓటు ఓ పేటకి వెళ్తే ఆరోగ్యం అవసరం వచ్చినాడు అప్పు పాలనటువంటి వాడు నీవాడు కదా ఆరోగ్యానికి అవసరం వచ్చినప్పుడు అప్పులు పాలు అవ్వకుండా నిన్ను ఆదుకున్న జగన్ గారు నీకు ఇచ్చినటువంటి ఆస్తి కదా ఇల్లు లేని వాడు ఇల్లు కట్టుకున్న పదిహేను వేల మందికి ఇల్లు ఇచ్చాము ఇక్కడ ఇళ్ళ ఇచ్చాం ఇంకా కప్పెట్టాలి కూడుస్తాం ఇస్తాం అని ఆలోచించండి చదువుకునే పిల్లాడు గోరుముద్ద తినే బిడ్డ తల్లి తండ్రి అమ్మఒడికి తీసుకుని అమ్మ కాపు తీసుకున్న మా చెల్లి చేదోడు తీసుకున్న మా అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారే ఒక్కటి మనం చాలా గొప్పగా మేడగట్టాం అద్దాలు పెట్టాం రాళ్ళిచ్చికి తిరిగి వాళ్ళు ఉంటారు ఆ రాళ్ళు వాళ్ళకే తగిలేటట్టు చేయగల సామర్థ్యం మీ దగ్గర ఉందని వాళ్ళకి తెలియదు రాడేసేస్తున్నాను కదా అనుకుంటాడు వాడికే తగిలేటట్టు చేయగలరు మీరు అంత శక్తివంతులు దానికి మీ అందరి యొక్క సహకారాన్ని మీ అందరి దీవెన నేను వట్టిగా నా నోట రాలేదు సేవకుడు అనే పదం నేను రాజకీయాలు ఎంచుకున్నదే సేవ చేయడానికి సర్వీస్ ఈజ్ గాడ్ ఎవరా దేవుడు అంటే సేవే మదర్ తెరీసా ఒకరోజు అంది కలకత్తా వీధుల్లో తిరుగుతూ కుష్టివ్యాధి కోసం ముష్టి వేయమని అడిగిందంట అమ్మ అప్పుడు ఆ వ్యాపారి అహంకారంతో ఆమె చేతిలో నవ్వులుతున్నటువంటి కిల్లీని ఊశాడట ఆ చెయ్యి ఎలా అందంట ఆవిడ ఇది నాకు ఇచ్చావు నా వాడికి ఇది ఇయ్యని అడిగిందంట అలాగే సేవ చేయడానికి నాకు భాగ్యం ఇమ్మని అడుగుతాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ మిమ్మల్ని కానీ ఇద్దరిని అడుగుతున్నాను అటు జగన్ అన్ని ఇచ్చాడు ఇక్కడ మీరు ఇద్దరం ఇస్తేనే మన ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేసుకుందాం రామచంద్రపురం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు మనదే మర్చిపోకండి ఎవరైనా సరే జగన్ అన్ను ఉన్నంతకాలం రామచంద్రపురంలో ఈ సేవకుడే ఉంటాడు ఆయన జగన్ అంటే నిజం నిజమంటే జగన్ జగన్ ఉన్న ఒక మాట చెప్పాడంటే అది నిజం జగన్ అన్న ఒక మాట అన్నాడంటే అది నిజం ఎందుకు నిజమంటే ఇన్ని కష్టాలు వచ్చాయి కరోనా వచ్చింది ఇన్ని బాధలు వచ్చాయి ఎక్కడైనా ఆపేడా సంక్షేమం చిన్నవాడి పొట్ట చూశాడే చిన్నవాడి కష్టం చూశాడే చిన్నవాడికి ఆపద రాకుండా చూశాడే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి పాలకుడు దగ్గర ఉన్న నేను దేనికి భయపడాలి ఇక్కడ మీరందరూ కూడా అనేక సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫలితం వస్తే ఆ ఫలితాన్ని ఎవరో దోచుకోవాలనుకుంటే దాన్ని అడ్డుకోవడమే నేరమైతే నీకు కష్టమే కదా మిగులుతుంది అంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ దాని ద్వారా లబ్ధి పొందే పెద్దలకు కానీ కష్టం కలిగిస్తానన్న ప్రతి వాడు నీకు నాకు సమానమైన శత్రువే అది మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఎక్కడ ఎంతో కీర్తి కిరటాలు సంపాదించినటువంటి బోస్ గారికి అపప్రద తెచ్చేటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటే దాన్నే మనం సహించాలి దాన్నే సహించాలి ఈ నియోజకవర్గంలో ఒక స్నేహ భావం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్లు చేస్తారట అంటే పోలీసులు నీతిగా పనిచేయడానికి వీల్లేదా నీతి నిన్ను అంత భయపెడుతుంటే నీ వల్ల నా కార్యకర్త నష్టపోతుంటే దాన్ని నేను సహించిన అదే నాయకత్వం అంటే అది సాధ్యం కాదని వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఒక్కటి మీ అందరినీ నేను ఒక్కటే కోరుతూ ఉన్నాను పెద్దల సుభాష్ చంద్రబోస్ గారు రోజుకి నాకు గురుతుల్యులేవు వారి పట్ల ఎవరో ఒక చిన్న మాట కూడా చిన్న మాట కూడా వ్యతిరేక భావంతో మాట్లాడద్దు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మనకు ఆ నమ్మకం మన పట్ల ఆయనకు ఆ నమ్మకం ఈ రెండు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక్కటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గ్రౌండ్లో నడిచేవాడిని రాజకీయం అంటే ఒక రన్నింగ్ రేస్ అయ్యా మన వెనకాల ఎప్పుడూ నలుగురు పరిగెడుతుంటారు ఎవడెలా పరిగెడుతున్నాడో అత్త మనం చూస్తే మనం ఓడిపోతాం అంతే కదా మన పరుగు మనం పెట్టాలంటాను రన్నింగ్ రేస్లో మన పరుగు మనం పెట్టాలి తప్ప వెనకాలోడు పరుగుడు పరిగెడతామండి వెనకాల ఎవరైనా వస్తారు అది మనకు అనవసరం మన పరుగు మనం పెట్టాలి అది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో నేను పనిచేశాను రాజకీయాల్లో రేపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మన సైకిల్ సైనికులు వాడేసి బాణాలను మనం తీసుకుంటామా ఇవాళ నా మీద కొన్ని నిందారోపణలు చేస్తున్నారు ఏదో వాళ్ళేదో చూసినట్టు చేసినట్టు మాట్లాడుతున్నాడు వీళ్ళు మాట్లాడాలి ధైర్యంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాటలు నేను అంటాను ఇక్కడ మాణిక్య అమ్మ ఉంది కదా అమ్మవారిది మహాశివుడు ఉన్నాడు వాళ్ళిద్దరూ అక్కడికి వస్తులోకి ఆ బాణం వాడేసినటువంటి నింద మారిపోయి బాణం బాణం వెళ్ళిపోయి పూల హారం అయిపోయి మన మెడల్లో పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరే కదా ఆ శక్తివంతులు వేణు ఏంటో మీకు తెలుసు తప్ప అవతల వాళ్ళకి ఏం తెలుసు చెప్పే ప్రజలకు మీరు చెప్పలేరా ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను ఇది ఆత్మీయ సభ మూడు సంవత్సరాల ఇవాళ నిన్న ఎక్కడో టీవీలో చూశాను మీరే ఎన్టీవీ వారు చూపించారు ఏదో పోటీ సభ అని పోటీలు ఎవరికి లేవబా ఆత్మీయ సభ మూడేళ్ళు అయింది మంత్రి అయ్యి మనందరం కలిసి కలిగి కలిసి తాగుతాం ఇది ఆనందం దీనికి ఏమీ ప్రదర్శన లేవే నా నా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి చేసుకునే సెలబ్రేషన్స్ మంత్రి అయ్యాడు మా నియోజకవర్గంలో వేణుగోపాలకృష్ణ మేమందరం మూడు సంవత్సరాలు పండగ చేసుకుంటామని వచ్చారు ఈ కార్యకర్తలు అందరూ అది మర్చిపోతున్నారు ఈ నాయకులందరూ ఇదేదో ఎవరికి పోటీ మాకు పోటీ లేదు మాకు మేమే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మా కార్యకర్తలు ఉన్నటువంటి గొప్పతనం అది మేము చేసేటువంటి ఆ సేవాభావమే మమ్మల్ని రక్షిస్తుంది సేవాభావమే మిమ్మల్ని పెంచి పోషిస్తుంది ఒక్కటి దయచేసి ఎవరి పట్ల నీవు చేసే పని మంచి అయితే నిన్ను విమర్శ చేశాడు ఎవరైనా అయితే ఆ విమర్శ నీకు వాడికే చెందుతుంది తప్ప నీకు తాగలదని నా నమ్మకం ఆ నమ్మకాన్ని మీరందరూ కొనసాగించాలని కోరుకుంటూ దయచేసి నేటి నుంచి మూడేళ్ళు అయింది ఇంకొక ఎనిమిది నెలల్లో ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్కి ఆల్రెడీ మనం కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కమిటీలో పేరు ఉంది అనుకుంటే కాదు పదవి చిన్నదా పెద్దది కాదు రొటేషన్లు వస్తూ ఉంటుంది ఒక పదవి ఒకవేళ చేసి సార్ నిన్న రాష్ట్ర డైరెక్టర్లు వాళ్ళకి వస్తే ప్రమోషన్ వస్తే లేదా కాలం ఖాళీగా ఉంటారు లేదా ఈయన మార్కెటింగ్ కమిటీ చేసాడు ఈ సీజన్ అయిపోతే ఇంకొక ఇంకొకరికి వస్తుంది లేదా ఇంకొక పదవి చేసేవారు ఉన్నారు ఆ సీజన్ అయితే ఇంకొకరికి వస్తుంది రొటీన్గా జరుగుతుంటుంది నేను ఆ సమదృష్టితో చూస్తాను దయచేసి ఒక్కటే మనలో మనకి కాంపిటేషన్ లేదు మనకి కాంపిటేషన్ అలా ప్రత్యర్థితో శత్రువులు కూడా లేరు మనకి ప్రత్యర్థులే ఎవరు ప్రత్యర్థి అయితే వాడితో పాటు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తోట తిరుమూతుల గారి గురించి చాలా ఆరోపణలు చేశారు నా మీద తోట తిరుమూతులు నేను స్నేహితులని ఎక్కడో పేకాడుకుంటున్నామని ఇలాంటి కామెంట్స్ వచ్చి నాకు అది రాదురాయినా పేకాట ఇంకోటి ఏదైనా అయితే చెప్తున్నాగా నేను కానీ తోట తిరుమూతులు గారు నాకు శత్రువు కాదే ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం గెలిచాం ఆయన ఓడిపోయారు ఆయనకి కావాల్సింది ఆయన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా డిసైడ్ ఆస్తి పనిచేది ఆయన కదా ఇప్పుడు బోస్ గారు ఓడిపోతే వదిలేశారా ఉప ముఖ్యమంత్రి చేశారు ఆస్తి ఆయన రాసేది నేను ఆయన నేను గెలిచానన్నా కుదరదంటే ఒప్పుకుంటాడు ఒప్పుకోరు కదా ఆగాడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చారు ద్వార్య మూత్రి గారికి ఇవ్వాల్సింది ద్వార్య మూత్రి గారికి ఇచ్చారు బోస్ గారికి ఇవ్వాల్సింది బోస్ గారు బట్టి మాట్లాడండి గొప్ప పదవి ఇచ్చారు కదా అటువంటిది ఆ చెట్లు చేసే నాయకుడి దగ్గర మనం పనిచేస్తూ జాగ్రత్తగా మనం ఉండాలి అటువంటి పరిస్థితుల్లో మీరు బాధ్యతగా అంటే ఈ కమిటీలు వేసుకున్నాం ఈ కమిటీల్లో ఉన్న ప్రతి సభ్యుడు అలాగే అనుభవం ఉన్నటువంటి పెద్ద నాయకులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాయకులే కార్యకర్తలు కాదు ఈ నాయకులందరూ కూడా ఈ నాయకత్వాన్ని మళ్ళీ ఒక దశాబ్ద కాలం నిలపాలంటే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి దానికి సంబంధించి రకరకాల గ్యాస్ ఇప్స్ వస్తూ ఉంటాయి ఈ నియోజకవర్గంలో నేను కనిపెట్టింది ఏంటంటే నిజం నిజమే అబద్ధం తెగ తిరిగేస్తుంటుంది ఓవరికేనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఇదే సత్యం నిత్యం ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోద్ది అంట ఇక్కడ ఏంటంటే నలుగురు అబద్ధం మాట్లాడే వాళ్ళు రోడ్డు మీద తిరిగేస్తుంటే మనం పాపం చూసి చూడనట్టు వదిలేస్తే అది నిజమని బ్రహ్మలోపు ఉంటారు జనం కానీ అబద్ధాన్ని ఛేదించగల బాణం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని నేను నమ్ముతున్నాను ఒకటి ఇక్కడ చిన్న సీక్రెట్ చెప్తాను వ్యక్తులు ఎవరు కూడా బలవంతులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో వ్యక్తులు బలవంతులు కాదు వ్యవస్థలు బలమైనవి వ్యవస్థలు బలమైనవి వ్యవస్థల్లో పార్టీలే బలమైనవి రాజకీయ పార్టీలే బలమైనవి ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజల మద్దతు కోరి ప్రజలకు ఇచ్చిన మాట పోషించుకుని ప్రజా మద్దతును మళ్ళీ కోరే సమయంలో ఆ పార్టీలో మనం ఉన్నాం నవరత్నాలు అమలు చేస్తానని నవరత్నాలు అమలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పలేదే నేనేదో బంగారం ఇస్తానని చెప్పలేదు బంగారం పెట్టామని బ్యాంకులో తెస్తానని చెప్పలేదు ఇవాళ నియోజకవర్గంలో రైతులను చూశానండి అందరు రైతులే మనం అందరూ చూసాం గత ఐదేళ్ళలో రైతులకి అందించాడు తల్లి చంద్రబాబు నాయుడు టైములు అంటే అరవై ఎనిమిది కోట్లు ఏంటి యంత్రాలు రుణమాఫీ అన్నీ కలిసి మన టైం నాలుగేళ్ళలో నాలుగు వందల పన్నెండు కోట్లు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి అంతకంటే డబ్బే ఉంటుంది చెప్పండి నాలుగు వందల పన్నెండు కోట్లు రైతుల కోసం ఎక్కడైనా పాపం ఎస్సీ పేటకి వెళ్తే లచ్చ లచ్చన్నర ఉంది మన నాయుడి గారి పేటకి వెళ్ళినా మరి కమ్మారి పేటకి వెళ్ళినా నాలుగేసి ఐదేసి వేసి వచ్చేసింది డబ్బే కూర్చున్నా అంతే కదా మా గారు నమ్ముతున్నారు నవ్వుతున్నారు నిన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళాను టీ ఇచ్చారు ఎంత వచ్చిందంటే పన్నెండు లక్షలు అన్నాడు అల్లిపోయాను నేను దాబ్బి పేట పేటంతా కలిసిపోయింది కారణం ఈ రైతు ఇన్సూరెన్స్ కానీ రుణమాఫీ కానీ కాదు రైతు ఇన్సూరెన్స్ కేవలం నాకున్న సమయస్ఫూర్తి ఆ టైంలో తిరగాలి వర్షం వచ్చినప్పుడు ఆ టైంలోనే అధికారులతో మీటింగ్ పెట్టాలి ఆ టైంలోనే ఏ క్రాప్ ఎక్కడ వేసారు ఎంత పండింది ఎంత లాస్ వచ్చింది చెప్పాలి చెప్పిన కారణం చేత నూట ఇరవై తొమ్మిది కోట్లు రాష్ట్రంలో ఎక్కడా రాలేదు మన నియోజకవర్గంలో ఆ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో నూట ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఇది పనిచేసే తత్వం కదా ఇప్పుడే అన్నాడు కరోనా వచ్చింది ఆవేళ భోజనం పెట్టాలి రెండు ఉంటాయబ్బా ఆకలికి అన్నం నేను నమ్మింది అది మా గురువుగారు చెప్పాడు ఆర్పాటానికి అన్నం పిలిచి భోజనం పెడితే పది రకాలు పెట్టాలి వచ్చినప్పుడు మజ్జిగన్నం అన్నం చాలు ఆకలిసినప్పుడు అంటే ఆ కూడా గొప్పడు అన్నం అన్ని రకాలు పెట్టినోడు కాదు మన ఫిలాసిఫీ అది ఇవాళ నేను నేను మీకు రుణపడి ఉన్నానా మీరు నాకు రుణపడి ఉన్నారా కాదు ఇక్కడ ప్రశ్న మనం మనం ప్రజలకి రుణపడి ఉన్నాం నిన్ను నాయకుడిగా గౌరవించే ప్రజలు నిన్ను నాయకుడిగా గౌరవించేటువంటిది కారణం నువ్వు నాయకుడిగా గౌరవింపబడడానికి కారణం ఎవరు ప్రజలు కదా వాళ్ళకి కదా మన రుణం మనం ఏం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం కీర్తిని కోరుకుని వచ్చాం ఆ కీర్తి మనకు ఎవరి వల్ల వస్తుంది ప్రజల వల్ల వస్తుంది మనం ఎవరికి రుణం ఉన్నావు ప్రజలకు ఉన్నావు నువ్వు కార్యకర్తగా తిరిగావు నీకు నేను రుణం ఉన్నాను ఇది ఒక పరంపర ఆ పరంపరని మనం అందరం చక్కగా నిర్వహించాలి కోరుకోవాలి టీవీలు అన్నీ వచ్చాయి ఇవాళ వీళ్ళకి మసాలా ఇదిగో మా తమ్ముడు వచ్చాడు మసాలా వేస్తాడు ఏ మసాలా వేసినా మీకైతే స్పష్టంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీ రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఆ గెలుపు జగన్మోహన్ రెడ్డి గెలుపు నేను వచ్చిన రోజు చెప్పా జగన్ అన్నకు ఓటేయండి జగన్ అంటే నిజం నిజమంటే జగన్ నిజానికి ఓటేయండి జగన్ గెలిపించండి నేను వచ్చిన రోజు చెప్పా నాకు వేసి లేదు ఓటు జగన్ కేసారు నేను గెలిచానని చెప్పాన లేదా జగన్ కేస్తే ఓటు నేను గెలిచాను జగన్ కేసిన ఓటు వల్ల నేను గెలిచాను నాందాన్ని చూసి ఎవడు ఓటేస్తారండి జగన్ కేసిన ఓటు నన్ను గెలిపించింది జగన్ అంటే నిజం నిజం జగన్ అది రామచంద్రపురం నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడు మన నాయకుడు మనం నాయకుడిని కాదు సేవకుడు అని తిరిగాను నేను ఇవాళ నన్ను తన సరసను కూర్చుండబెట్టి మొన్న యాదృచ్ఛికంగా చూశాను క్యాబినెట్కి వెళ్తే ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది అటెండెన్స్ రిజిస్టర్లో మొట్టమొదటి సంతకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పెడతారు ఈ పేజీలో ఇటీవల పుస్తకం రెండు తెరిచి ఉంటుంది కదా అందులో మొట్టస మొట్టమొదటి సంతకం పెట్టి అదృష్టం నాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమం నా నోటితో చెప్పిస్తున్నాడే మీ రామచంద్రపురం మీ రామచంద్రపురం మీ వాటర్తో చెప్పిస్తున్నాడే నీతో పాటు వాటర్నే కదా నేను నీ నోటితో చెప్పిస్తున్నాడే ఇన్ని సంక్షేమాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంక్షేమ ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతూ ఇస్తున్నాడే ఇంతమంది ఇవాళ పాలనలో ఉన్నాం చంద్రబాబు నాయుడు వచ్చాడు మొన్న విమర్శించగలిగాడు మనం ఎందుకు విమర్శించగలిగాడా చెప్పండి ఈ ప్రతిపక్ష వాడికంటే లాయలు కాదు కదా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు విమర్శించగలరా లేదు కదా ఎక్కడా తప్పనేది జరగకుండా మీ పక్షాన మీ వాడిగా ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా తట్టుకునే శక్తి మీరు ఇచ్చారని వాళ్ళకి తెలియదు నాకుందది ఇక్కడ కార్యకర్త నాయకుడు అని భేదం లేదు అందరూ ఒక్కటే సేవకులం సేవ చేద్దామా సేవ చేద్దామా మనం పాలకులం కాదు సేవకులం మనం పాలకులం కాదు మనం పాలకులం కాదు మనం పాలకులం కాదు జై జగన్ జై జగన్ జై జగన్ జోహర్ వైఎస్ఆర్ జోహర్ వైఎస్ఆర్ Go hard way, Thank you.